నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాలిమేడు పంచాయతీకి చెందిన రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే రైతు పెట్రోల్ బాసులతో సహా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది రంగప్రవేశం చేయడంతో శ్రీధర్ రెడ్డి శాంతించి కిందకు దిగాడు. గ్రామంలో తనకు 3.5 ఎకరాల పొలం ఉందని, చుట్టూ ఉన్న రొయ్యల గుంటల్లోని ఉప్పు నీరు చెరువులోకి వదలడంతో తమ పొలాలు బీడులుగా మారాయని ఆరోపిస్తున్నాడు శ్రీధర్ రెడ్డి. 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం చేయడం లేదని, అందుకే ఆత్మహత్య యత్నం చేశానన్నాడు. సరే అబ్బాయి, మీరు రండి, ఆయన కాదు నేను వచ్చిండు, రండి. ఇప్పుడు మండల అధికారులు అన్నాక బిజీ బిజీగా పనులుంటాయి, నువ్వు కొంచెం వ్యక్తిగతంగా తీసుకొని చేపించుకుంటే పని అయిపోద్ది. అది రండి, సైడ్ చూస్తాం రండి, అవగాహన అవుతుంది. నమస్కారం. వాళ్ళు మా వ్యవసాయం అస్తవ్యస్తమై ఇబ్బంది పడుతున్నాం. వాస్తవంగా ఏంటంటే, ఒకనొకప్పుడు బ్యారేజ్ కట్టే రోజు మా చెరువులన్నీ ఆయుకట్లో ఉన్నాయని, మా తెలుగు కాలువలు ఏమీ రాకుండా మాకు బ్యారేజ్ కావాలని బ్యారేజ్ కట్టేస్తాను. బ్యారేజ్ కట్టి ఈ రోజు ఏంటంటే, మీ చెరువులు ఇరిగేషన్లో లేవు, ఏమి లేవు, అసలు మీ చెరువులు ఎక్కడున్నాయి ఏందో చూసుకునేమనే పరిస్థితి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అది వాటి సంగతి ఏమైందనేది కూడా అర్థం కావాలన్నారు. కనీసం ఇప్పుడు 3 చెరువులు ఉంటే 2 చెరువులు కబ్జా అయిపోయాయి. ఆ ఉన్న చెరువు అయినా మా ఊరికి అనుకొని ఉండే చెరువు, ఆ చెరువు వల్ల ఏదన్నా బతుకుతామనే ఆశతో ఆ చెరువు అన్నా కాపాడుకోవాలనే ఈ తపన కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం చెప్తాను. నాకైతే మా ఊరు అంతా చల్లగా ఉండాలనే లెక్కే కానీ నాకున్నదైతే 180 సెంట్లే తల్లి. ఆ 180 సెంట్ల కోసం నన్ను అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన 180 సెంట్లు ఉండే ఆయన చేసేదని నేను నా గురించి అయితే కాదు, నాకు ఈ ఊరు జన్మనిచ్చింది, నా తర్వాత వాళ్ళు కూడా ఈ ఊర్లో చల్లగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఏదో నేనేదో నా స్వార్థం కోసం ఇంకోదానికోసం చేసేస్తాను. ఈరోజైనా సరే ఆ సమస్య పరిష్కారం అవుద్దని కోరుకుంటున్నాను. కాకపోతే ఇది మళ్ళా ఏదో ఒక రూపంలో రిపీట్ అవుతుంది తల్లి, అంతేగాని ఇంకేం లేదు తల్లి.